ప్రతి ఒక్కరికి పరిటాల రవి అభిమానులను కానీ ఇతరులు కానీ ఒకటే వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే ఇక్కడ, పరిటాల రవీంద్రను చంపబోతారు, తనను చంపుతారు అనే తేదీతో సహా తన అనుచరులకు కానీ కూడా చెప్పిన పరిటాల రవీంద్ర ఆ కొద్ది కాలం పాటు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎందుకు తల దాచుకోలేకపోయారు? తల దాచుకుంటే అది పిరకతనం అవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా మా ఆయన్ని నా దగ్గర లేరు, అయినా మా ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటాను. నేను మా ఆయన పోయి ఎక్కడో మేము మా ఆయన బతికితే తిరిగి వస్తే ఆయన పిరకోనగా చూడండి. ఇక్కడ తీసుకుంటే మీ పరిటాల రవీంద్ర అంటే ఒక పులితో సమానం. నాతో కూడా అన్నారు ఎక్కడైనా వెళ్దామా అని కూడా అన్నారు. పులి వేటకు వెళ్ళేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేసే తర్వాత ముందుకు పోతుంది, అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే పోయేది ఏముంది? ప్రాణాలు పులిగానే ఉంది కానీ వెనక్కి వేయలేదండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిటాల రవి గారు. నేను బతికుండాలా, ఎవరైనా పాడైపోని, నేను ఒక్కడు బాగుంటాయి చాలు అనుకోని అంటే బయటకు ముందుకు వెళ్ళిపోయిండేవాడు. కానీ ఆరు ఎప్పుడు కూడా ఆలోచన చేయాల, నేను పోయినా పర్వాలేదు, నా గురించి వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరూ బాగుండాలా, పోతే నేను ఒక్కడే చనిపోతా, వేలాది మంది లక్షలాది మంది నన్ను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో ఉంటే చాలన్నాడు. అంటే వీళ్ళందరినీ అది ప్రభాకర్ తగరుకుంటే ప్రభాకర్ని కానీ ఈ శిక్షావాళ్ళని కానీ అదేవిధంగా మన చమనన్ను కానీ మధుసూదన్ రెడ్డిని కానీ ఇట్లా వాళ్ళని దాదాపు ఒక 10 మందిని బయట పోతలు సురేష్ని కానీ ఆర్కే అని ఆయన్ని కానీ ఇట్లా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. మా ఆయన మిమ్మల్ని చంపుతారు మీరు పదాన్ని పంపించి మాత్రం ఆయన మాత్రం అండగా నిలబడ్డాడు. ఆయన అండగా మీరందరూ పోండి, ఏదన్నా జరగరాని జరిగితే నాకు జరిగినా కూడా మీరు రావద్దండి అని పంపించిన వాళ్ళు వీళ్ళందరూ. తగరకుంట ప్రభాకర్ అన్నయ్య ఉన్నట్లే చనిపోయాడు చంపిరి. ఆర్కే వెంకటేశ్వర ఆయన్ని అన్నయ్య ఉన్నట్లే ఇంకా 20 రోజులకు అన్నయ్యని చంపుతాడంగా ఆయన్ని చంపారండి. ఆయన కూడా ఈయన అక్కడికి వెళ్ళా ఈయన కూడా నేను చనిపోయి చమన అట్లా అంటే వాళ్ళు కూడా నేను చనిపోయినా మీరు రావద్దని అని చెప్పింది వ్యక్తి. అంటే ఆయనకు తెలుసు కదండి నన్ను చంపుతారని. ఇప్పుడు నేనేం పోయి తల దార్చుకుంటా, నేను నా పిల్లలు కాదు కదా ముఖ్యం, నా భార్య కానీ ప్రజలు నాకు ముఖ్యం, వాళ్ళందరూ బాగుండాలనే ఆలోచనతో నేను పారిపోతే నేను పిరుకువాణ్లాగా అవుతాను, అందరూ ఇంకా భయపడి ఇంకా చంపుతారనే మిగతా వాళ్ళని కూడా చంపుతారని నేను లేకపోతేనే భయంతో ఇక్కడే ఉన్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, అందరికీ అండగా ఉండాలని ఇక్కడ మొండిగా ఉన్నాడు. అట్లా వ్యక్తులేనండి ఈరోజు ఒక మేము కూడా గ్రేట్ గా ఫీల్ అవుతాం. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చాం, ప్రధాన మా డ్రైవర్లతో మొదలుకొని అందరూ ఏడ్చాం. అట్ట మేమంటే లేడీస్ గా అనుకుంటాం కదా, పోయినింటే ఈరోజు తిరిగి వచ్చు కదా, అన్న ఇంటికి వస్తేనే ఇంట్లో గట్టిగా అరిసేసారు మా అమ్మోళ్ళు మా ఆడబిడ్లు మా డ్రైవర్లు పనిచేసేవాళ్ళు కూడా. అన్నయ్య మా అన్నయ్య కూడా అట్లా పోయినింటే ఈరోజు తిరిగి వచ్చు కదా. పరిటాల రవీంద్ర గారు అనంతరం మీ డిమాండ్ వరకు సిబిఐకి కేసు ఇచ్చారు, సిబిఐ కేసు కూడా సరిగా లేదు, సరిగా విచారించలేదు, నాకు న్యాయం జరగలేదని మీరు న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆ రోజు. ఆ న్యాయ పోరాటం ఏమైందండి? సిబిఐలు అయితే సరిగ్గా చేయలేని మా సార్ ఈరోజు ఆ కేసు కొంతవరకన్నా మేలు జరిగిందంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ఫుల్గా పాపం సార్ కూడా సపోర్ట్గా ఉండి సార్ కూడా పాపం బాగా అందరినీ అక్కడ ఎర్రమనాయుడు గారు చనిపోయారు ఇప్పుడు ఎక్కడున్నాడు కానీ ఆయన కూడా అక్కడ ఉండి ఎక్కడన్నా తీసుకెళ్ళాలా నేను పోవాలంటే నాకేం తెలియదు. కానీ కొంతమంది దగ్గర కూడా కలిపి మా కేసు మళ్ళా అది నీట్గా కూడా సెట్ చేయించాను. ఇంకా బాగా నీట్గా చేయాలంటే పెద్దలు కూడా బయటకు రావాలా, కొన్ని చేయలేని పరిస్థితి చేయలేదు. ఇక్కడ తీసుకుంటే మేడం మీకు ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి గారికి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది, ఎందుకు ఆ గ్యాప్ అంటారు? రాజకీయాలు తప్ప వేరేటి విధంగా చెప్పండి మాట్లాడతాను, అవన్నీ అనవసరం. అంటే ఎవరి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదండి, ఒక మంత్రి స్థాయిలో ఉన్నా నేను ఎవరి గురించి కామెంట్, ఎవరైనా నా జిల్లా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాలు బాగుండాలా అని కోరుకునే వ్యక్తి ఎవరికన్నా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే ఉందండి. అంటే గతంలో మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని నా భర్తను చంపిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రకటించారు, అయితే ఇటీవల కాలంతో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది, అది వాస్తవమేనా? సన్నిహితంగా అంటే ఆ పార్లమెంట్ వేరు నాది వేరు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నా పని నేను చేస్తాను, ఎక్కడానికి కనిపించండి నమస్కారానికి తిరిగి నమస్కారాలు. ఇంకా మీరు ఇటీవల కాలంలో మీరు విజయవాడ వెళ్తున్న సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని టిఫిన్కి ఆహ్వానించారు, ఇంటికి వెళ్తే బాగుండదని ఊరు బయట మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు. నాకేం భయం, నేను వెళ్ళాలంటే ఎక్కడికైనా నేను వెళ్ళగలనండి. నేను ఎందుకు కొన్ని నాకు కూడా లిమిట్స్ ఉంటాయి, పిలిస్తే ఎవరైనా నా ఇంటికి కానీ ఎవరైనా నా శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నా కడపను దాటుకొని వస్తే వాళ్ళు భోజనం పెడతానండి. నేను మళ్ళీ అంత దుర్మార్గురాలని కాదు, నేను నా కుటుంబం ఆ గడప అలాంటిది, అంతేగాని వాళ్ళే నేను వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్తాను, నేను బయట తెప్పించుకొని తినాల్సిన నాకేం అవసరం ఉంది? పరిటాల పిలిచారు, నేను యాక్చువల్గా అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా టిఫిన్కి రండమ్మా అని పిలిచారు, నేనైతే వెళ్ళలేదండి.
వెళ్ళకపోవడంతో టిఫిన్ బయటికి పంపించారు, బయట ఏర్పాటు చేశారు మీకంతా కూడా. నా ఇల్లు ఉందండి, నేను తినేది రాగసంగటి చట్నీలు, నాకేం టిఫిన్ వాళ్ళు అరేంజ్ చేస్తాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.